మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. నిలబడి నేనప్పటికీ మాట్లాడేసి నువ్వు కాబట్టి మరొకసారి మందరు ఆత్మ జీవం శరీరం మీకు మా యేసుక్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరిచి ప్రభా మీరు నాలో నాతో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ఇక్కడ ఏమైతే ప్రభా నీ వాక్యం వినకుండా మంచి నెల మీద నాటబడకుండా ఆటంకాలు ఉన్నాయో ఆటంకపరిచే దురాత్మలు అంధకారశక్తులు నేయిస్తున్నాము, నాశనం చేస్తున్నాం. వాతావరణ ప్రకారంగా ఎయిర్ వేస్ట్ నుండి వచ్చిన ప్రతి దురాత్మలను యేసునామములో నాశనం చేస్తున్నాం అయ్యా. నీ బిడ్డలు వస్తుండగా వాళ్ళ వెంబడి వస్తున్న దురాత్మల అంధకార శక్తులను యేసునామములో నాశనం చేస్తున్నాం ప్రభా. వాళ్ళు నిరీక్షణ కలిగి వచ్చారు అయ్యా, ఆ నిరీక్షణకు దీవించమని ఆశీర్వదించమని అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఖాళీ చేతులతో వచ్చారు, కొంతమంది భారంతో వచ్చారు. అవన్నీ నీ సెలవుల ద్వారా చింత దించి వేసి నిన్ను సంతోషంగా పొంది తీసుకుని వెళ్ళే కృపను దయచేయమని యేసు నామంలో అడిగి పొందుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు వచ్చిన మనకు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనకు దేవుడు ఒక ప్రాఫెటిక్ వర్డ్ ఇచ్చాడు. ఈరోజు మార్నింగ్ నేను లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక వాయిస్ విన్నాను. నిద్రలలో ఉన్నా, నిద్రకి లేచి ముందు ఒక వాయిస్ విన్నాను. ఏమని విన్నానంటే, నేను పరిశుద్ధుని కనుక నీవును పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. నేను పరిశుద్ధం కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. అంటే మన జీవితాలలో దేవుని దగ్గర నుండి ఏమైనా పొందుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది? పరిశుద్ధత. ఏం కావాలి? పరిశుద్ధత. తలంపులో, చూపుల్లో, మాటల్లో, కోరికల్లో, చేష్టల్లో, నడకల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది? పరిశుద్ధత. సాతాన్ గాడు మన జీవితాలలో ఎట్లా దూరుతాడంటే పాపం వలన దూరుతాడు. ఎలా దూరుతాడు? పాపం వలన దూరుతాడు. ఒకవేళ ఆ పాపాన్ని దేవుని సందులో బైబుల్ అసలు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో ఒప్పుకొని విడిచిపెట్టుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిదో చూద్దాము. జెకర్యా గ్రంథము, జెకర్యా 9వ అధ్యాయము 10వ వచనం. జెకర్యా 9వ అధ్యాయము 10వ వచనం. సో 9వ అధ్యాయం 12వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్య భాగం, కానీ ఈరోజు దేవుడు మళ్ళా ఫ్రెష్గా చేస్తున్నాడు. మనం రోజు అన్నం తింటాం కదా, అప్పుడప్పుడు మటన్ తింటాం. సో ఈరోజు కూడా దేవుడు మనకు మటన్ బిర్యానీ పెడుతున్నాడు. హల్లెలూయా. చాలా రోజులు బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా ఏం చేయాలంట? ఏమంటున్నాడు దేవుడు? నీ కోటలు మరలా ప్రవేశ, అంటే నువ్వు కోట నుండి బయటకు వచ్చేసినావు. ఎక్కడికి వచ్చేసినావు నువ్వు? నీకు దేవుడిచ్చిన కోట నుండి నువ్వు బయటకు వచ్చినావు కాబట్టి నువ్వేమైనావు? బంధకాలకు వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి? బంధకాలకు వెళ్ళిపోయాడు. ఎందుకు బంధకాలు వెళ్ళిపోయాడు అంటే దేవుడు ప్రతి ఒక్క కోట నిర్మించినాడు. ఆ కోటలను సురక్షితం ఉంటుంది. దేవ బైబిల్ సామెతలో ఉంటుంది. ఎవరు దేవునికి నమ్మిన వాళ్ళంటే వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఒక కోటలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సురక్షితం ఉంటారు. ఆ సురక్షితమైన కోట నుండి నువ్వు ఏమైనావంట? బయటికి వచ్చావంట. బయటికి వచ్చినందుకు ఏమైనావు? బంధకాలలో వెళ్ళిపోయినావు. అయితే దేవుడు మళ్ళా అంటున్నాడంటే నువ్వు తిరిగి మళ్ళా కోటలకు ప్రవేశించు. ప్రవేశించినప్పుడు చాలామంది చూడండి ఏం చేస్తారు, తప్పిపోయిన కుమారుడు ఉంటాడు, ఏం చేస్తాడు? తండ్రి దగ్గర అన్నీ తీసుకొని ఉరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఉన్నదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం గుర్తొస్తుంది? తండ్రి ఇల్లు గుర్తొస్తుంది. కానీ తండ్రి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు ఏమవుతుంది? భయము, సిగ్గు ఇవన్నీ వస్తుంటాయి. ఇదే విధంగా అంట, ఒకసారి ఇది జరిగిన సంఘటన. ఒక ధనవంతుడు, మంచి చాలా బాగా ధనవంతుడు ఉన్నాడంట. అయితే ఆ ధనవంతుడికి 3 4 కొడుకులంట. అయితే ఒక కొడుకు ఏం చేసినాడంటే వాళ్ళ ఆస్తి మొత్తము ఆయనకి ఎంత అయితే తీసుకోగలుగుతాడో అంత తీసుకొని ఇంట్లో చెప్ప చేయకుండా పరారైపోయినాడంట. పరారైపోయినాక ఇక మళ్ళీ అదంతా నష్టం పూచుకోవడానికి వీళ్ళకు చాలా టైం పట్టింది. ఎవరికి? తండ్రికి, వీళ్ళు మిగతా కొడుకులకు. అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తండ్రికి ఒక లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, నాన్నా నీకు నాన్న అనడానికి కూడా నాకు అర్హత లేదు, నాకు నీకు ఏం లేదు, కానీ నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు, నేను నీకు తప్పు చేశాను, నేను క్షమాపణ అడగడం కూడా యోగ్యత లేదు, నేను మళ్ళీ నేను ఇంటికి రావాలనుకుంటున్నాను అనేసి తండ్రికి ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. రాసి ఏమంటాడంటే, నాన్న
నేను ఇంటికి రావాలని ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇచ్చినావన్నట్టయితే నేనేం చేస్తానంటే నేను పలానా రోజు పలానా టైంలో ఇంటి ముంగటి నుండి వెళ్తాను. ఒకవేళ నువ్వు ఇంటికాడ మన ఇంటి బయట యాప చెట్టు ఉంది కదా, యాప చెట్టు దగ్గర తెల్ల గుడ్డ కట్టినావు అనుకో, నేనేమనుకుంటాను నువ్వు క్షమించినావు తిరిగి ఇంటికి రమ్మంటున్నట్టు. ఒకవేళ నువ్వు కట్టలేదనుకో, నేను నన్ను క్షమించలేదు నేను రావద్దు అంటున్నట్టు అనేసి అర్థం చేసుకుంటానని చెప్పేసి తండ్రికి కొన్ని నెలల ముందు ఉత్తరం రాసినాడు. రాసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడైతే ఫాస్ట్గా లెటర్స్ వెళ్ళిపోతాయి, ఆ రోజులలో 15-20 రోజులు పట్టేవి. సో 2-3 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజు వచ్చిన తర్వాత ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే బస్సు ఎక్కినాడు, ప్రయాణమైనాడు. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి ప్రయాణమైనాడు. ప్రయాణమైపోతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఇక ఇల్లు దగ్గరకు వస్తూ ఉంది. దగ్గర వస్తున్నప్పుడు ఇక ఈయన గుండె కొట్టుకుంటూ ఉంది. స్పీడ్ అయిపోయింది, ఇక హార్ట్ బీటు స్పీడ్ డబ్ కొట్టుకుంటూ ఉన్నది. నాన్న ఏమంటాడు అండి. మెల్లగా ఇల్లు దగ్గర రాగానే అక్కడండి ఎన్ని జెండాలు పెట్టినారు తెలుసా? ఒక్క జెండ కాదు, ఆడ ఉన్న చెట్లు అన్నిటికీ పెద్ద పెద్ద తెల్ల జెండాలు పెట్టేసినాడు. అది చూడంగానే ఆ కొడుకు ఆనందం తట్టుకోలేకపోయాడు. అంటే మన జీవితాల్లో కూడా మనం పాపం చేసి దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతే మళ్ళీ మనం క్షమాపణ అనే ధృతత్వంతో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను త్రోసివేయడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎన్నడూ తోసివేయడు. ఇక్కడ కూడా దేవుని ఒక గుడారం నుండి ఏమైనా మనము బయటికి వెళ్ళిపోయినాం కాబట్టి మనం ఏమైనాము అనేకమైన శోధనలు పడ్డాం. చూడండి, యోబు గ్రంథము 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. చూడండి వాక్యము Romans 8:28 ఉంటుంది, ఆయన ప్రేమించే వారు కనుక ఆయన సర్పలు పిలువబడి నడవబడే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుచున్నవని మనం ఎరుగుదామని వాక్యం సెల్. ఇప్పుడు మనం కోటలకు వెళ్ళి బయటకు వచ్చినాం. బయటకు వచ్చినప్పుడు మనకు ఒక ఎగ్జామ్ ఇప్పుడు, ఎందుకంటే కోటలు ఉన్నప్పుడు అన్నీ హాయిగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు అంతా సెల్ఫ్ అన్నమాట. ఇప్పుడు బయటికి వచ్చినాం, బయటికి వచ్చినాక ఏంటిది, మనకి ఒక పరీక్ష, ఒక శోధనలో మనం పడిపోయాం. చూడండి, బైబుల్ సెలవిస్తుంది దేవుడు మనకు తయారు చేసిన చోట అంట బంగారం ఉందంట కదా. దేవుడు మనల్ని ఎక్కడైతే తయారు చేశాడో అక్కడ ఆ మట్టిలో బంగారం ఉంది. అంటే ఆ మట్టి అయిన బంగారం తీసుకొని దేవుడు మనల్ని తయారు చేశారు కదా. అంటే మనకు బంగారం లాంటి వాళ్ళం, అందుకోసమే మన కలర్ అన్నీ బంగారం టైప్లో కలర్ ఉంటుంది. అందుకే మనిషికి బంగారం అంటే బాగా ఇష్టం ఉంటుంది. అయితే బంగారంని ఎక్కడ వేస్తారు? ప్యూర్ కావాలంటే అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసినప్పుడు అది ఏమవుతుంది, ఎంత కాలాల్సిన కాలిన తర్వాత అది ఏమవుతుంది, ప్యూర్ అవుతుంది. ప్యూర్ అయినాక ఇంకా కాల్చినా కానీ అర్థం లేదు కదా. సో బంగారం అంట 24 క్యారెట్స్ ఉంటాయి, 23 క్యారెట్స్ ఉంటాయి, 22 క్యారెట్స్ ఉంటాయి. దీని నాణ్యత ఏంటంటే 24 క్యారెట్స్ అంటే 100% ప్యూర్ అని దాని అర్థం అంట. అయితే ఈ బంగారము కున్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంది అంటే బంగారం అంట ఇరిగిపోదంట. బంగారం అంట ఇరగదంట, దాన్ని మంటలో వేసి కొట్టినంత వరకు అది ఏమవుతుందంటే వ్యాపిస్తూ ఉంటుంది, పెద్దగా పొడుగా సాగుతూ ఉంటుందంట. బంగారము ఒరిజినల్ బంగారం సాగుతుందే కానీ విరిగిపోదంట. బంగారం కొన్న అదొక లక్షణం అంటది, ఎప్పుడు అది ఇరిగిపోదంట, అది సాగుతూ ఉంటుందంట. మంటలు వేసి కొడుతుంటే సాగుతూ ఉంటుందంట. అలాగా మనకు కూడా దేవుడు మంటలనే పరీక్షలో వేసిన తర్వాత ఏం చేస్తారు, మనము సాగుతూ ఉంటాం కానీ ఇరిగిపోము. అంటే దేవుడి నుండి రిలేషన్షిప్ కట్ కాదు మనకు. హల్లెలూయా. ఎందుకు కట్ కాదు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై, అంటే బంగారంని ప్యూరిటీని ఎలా తెలుసుకుంటామంటే మంటలు వేసినప్పుడే
బంగారం ఒక ప్యూరిటీ అనేది మనకు తెలుస్తది, లేకపోతే తెలియదు. ఇప్పుడు ఈ బంగారం ఉంది, డూప్లికేటా ఒరిజినల్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇది బంగారం కలర్ ఉంది, ఇప్పుడు ఒరిజినలా డూప్లికేటా? ఇది ఈ బంగారం ఒరిజినలా డూప్లికేటా? డూప్లికేట్. ఎలా తెలుస్తుంది డూప్లికేట్ అని చెప్పి? చూడంగానే అందరూ బంగారం 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 అంటారు. ఇది బంగారం ఒరిజినలా డూప్లికేట్? ఎలా తెలుస్తుంది? మంటలు వేస్తే ఒరిజినల్ అయితే ఏమవుతుంది? కాలిపోదు. అది కర్రీ అయితే కాలిపోతుంది కదా. సో మన లైఫ్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఏంటిది? మన తోటకి టవర్లకు వెళ్ళి గోపురంలోకి వెళ్ళి బయటికి వచ్చినాక మనకు ఎగ్జామ్ జరుగుతుంది, శోధింపబడిన. అప్పుడు ఏంటిది? శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ఈ శోధనలనే మనకు దేవుడు సువర్ణంగా మారుస్తాడు. చూడండి, ఒక ఇనుము ఉంది అనుకోండి, ఆ ఇనుముకు షేప్కి తీసుకురావాలి అనుకోండి, దేంట్లో వేస్తారు? మంటలు వేసి బాగా కాలినప్పుడు కొట్టి దానికి షార్పు చేస్తారు కదా. బంగారంని మనం అనుకూలమైన దానిలో రావాలంటే దానికి బాగా మంట పెట్టి ఎర్రగైనాక అది ఉంగరం చేసుకోవాలనో లేకుంటే చైన్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఆ వేడిలోనే చేస్తారు. మన జీవితాల్లో కూడా దేవుడు శోధనలు మనం పోయినప్పుడు మనలో ఉన్న పనికిరాని అన్నీ కట్ చేసి కాల్చివేసి ప్యూర్గా దేవుడు తీసుకువస్తాడు. హల్లెలూయా. మన జీవితాలలో శోధనలు వచ్చినప్పుడు చూడండి, కష్టాలు వచ్చినప్పుడే, శోధనలు వచ్చినప్పుడే అస్సలు ఎవరు నకిలీలలో బయటపడతారు. ఎలా నకిలీలు బయటపడతారంటే, కష్టాలు వచ్చినప్పుడు మనోళ్ళు ఎవరు, మనోళ్ళు కారెవరు, అప్పటి వరకు మంచిగా ఉన్నప్పుడు అక్క నువ్వు లేకుండా నేను లేనక్క, నువ్వే అక్క, నువ్వే అన్న అంటారు. వాళ్ళ అవసరం తీరిపోయినాక మన అవసరం వచ్చిందనుకో, అయితే ఏంది చేస్తే ఏంటిది అని అంటారు కదా. ఉల్టా రివర్స్ తిరిగిపోతుంది. అంటే నీకు అస్సలు ఎవరు నాట్యంలో ఈ శోధనలో తెలిసిపోతుంది కదా. అక్క రెండు రోజులు అక్క రేపు అప్పు డబ్బులు ఈరోజు కా రేపిస్తా అంటే, రేపైతే 20 రూపాయలు వడ్డీ ఏమంటావు మరి నీ ఇష్టం అట్లా. అంటే మనకు ఎవరు ఏంటిది, ఎవరికి హృదయాలు ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. రెండోది, మనం ఎంత మంచోళ్ళం కూడా మనకు అర్థమవుతుంటుంది. మన ఆలోచనలు ఎంత మంచిది కూడా ప్యూరిఫై చేస్తాడు దేవుడు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి తిట్టుకుంటున్నావా, దేవుణ్ణి దూషిస్తున్నావా, మనుషులను నిందిస్తున్నావా, మనుషులను దూషిస్తున్నావా, ఇటు కూడా దేవుడు ఫిల్టర్ చేస్తాడు. వేరే ఫిల్టర్ చేస్తాడు, ఇటు కూడా. ఏంటి ఇనుము ఏమవుతుంది? పై పైన ఉంది కూడా చెక్కబడుతుంది, లోపడు కూడా మంట కాలి ప్యూరు అవుతుంది. ఇనుములో ఏమైనా వేరేది ఉన్నా కానీ అది కలిసిపోవడమో ప్యూరిటీగా అంటారు. అలాగా మన జీవితాలలో కూడా దేవుడు ఏం చేస్తాడు? శోధనలో పడినప్పుడు మనకేమవుతుంది? ఒకటి, ఇన్నర్గా నీ తలంపులను దేవుడు చెప్తాడు, ఇగో నువ్వు ఈ తలంపులు తలస్తున్నావు, ఇది కరెక్టేనా, నువ్వు ఇలాంటి చేష్టలు చేస్తున్నావు, ఇది రాంగ్ కదా, ఇది తప్పు కదా అని దేవుడు ఇటు నిన్ను నిన్ను సరి చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, పనికిరాని అన్ని కట్ చేసి, ఎప్పుడైతే నువ్వు షేప్ వస్తావో అప్పుడేమవుతుంది? నిన్ను వాడుకోవడం దేవుడు మొదలు పెడతాడు. ఒక బంగారంని మంటలు వేసిన తర్వాత, ఒక మనం అనుకూలమైన షేప్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? అది ఉంగరం అనుకోండి, అప్పుడు ఉంగరం పెట్టుకుంటాం. గాజు అనుకోండి, గాజు తొడుకోండి. ఎందుకు? మనం అనుకున్నమైన షేప్ వచ్చినాక ఆనందంతో తొడుకొని అందరికీ చూపిస్తూ ఉంటాం. ఇంకా ఏంటిది, ఎప్పుడు లేకుండా ఫస్ట్ టైం గోల్డ్ రింగ్ తొడుకున్నాడు అనుకో, ఇక వాడికి ఇట్లా ఇట్లా అంటే అందరు చూడాలి, ఏంటిది నాకు గోల్డ్ రింగ్ ఉంది. గుగ్గల ఎవరైనా ఆడోళ్ళు బ్యాంగిల్ వేసుకున్నారు అనుకో, ఇట్లా ఇట్లా అంటే ఏంటిది నా బ్యాంగిల్ అందరూ చూడాలి అని ఏ విధంగా అందరు మెచ్చుకోవాలని అనుకుంటారో, దేవుడు కూడా మనకు సువర్ణమైన అయిన తర్వాత అందరు చూపిస్తారు, చూడు నా కుమారుడు ఎట్లున్నాడు, నా కుమారుడు ఎట్లుందని దేవుడు అందరికీ చూపించాలనుకుంటాడు. హల్లెలూయా. ఈ మంటలో ఉన్నప్పుడే దేవుడు ఇచ్చేస్తాడు. అయితే ఇది వస్తువుల మీద ప్రయోగించింది కదా. అయితే మన మీద ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి అనేది నేను ఒక మాట చెప్తా, బైబిల్ ఉండే జరిగినే చెప్తా. చూడండి, ఈయన అబ్రహం, అబ్రహం హారన్కి నెంబ్రోదు ఇద్దరికి అగ్నిమంటలో వేసేస్తాడు. అగ్ని గుండంలో వేసంగానే అక్కడ హారన్ చచ్చిపోతాడు, అబ్రహం అనేటోడు బయటికి వస్తాడు. ఎందుకు? ఈయన హారన్ దేవుడికి విరోధంగా జీవిస్తుంది కాబట్టి చనిపోయినాడు ఆ మంటల్లో.
నిమ్రోదేసిన మంటలో కానీ అబ్రహాం మటుకు బయటికి వస్తాడు. దాని తర్వాత వాళ్ళ జనరేషన్ని చూసుకుంటే ఈయన ఉన్నాడు, ఎవరు? యోసెఫ్ ఉన్నాడు. యోసెఫ్ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా అన్నీ మంచిగా ఉన్నాయి. ఎవరికి? యోసెఫ్కి ఏ లేదు. కానీ యోసెఫ్కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం తెలుసా? అన్నలు చేసి దాన్ని తీసుకొచ్చి డాడీకి చెప్తా ఉంటాడు. డాడీ అవు అన్న అట్లా చేస్తున్నాడు, ఈ అన్న ఇట్లా చేస్తున్నాడు, ఈ అన్న. ఎవరికైనా కోపం వస్తుందా రాదా? ఏ అన్నలకైనా, అరే నువ్వు ఇంతంత ఉన్నావు, చిన్నోడు ఉండి నకరాలు చేస్తున్నావు, నువ్వు పోయన్నీ ఇది చేస్తున్నావు అని చెప్పేసి ఎవరికైనా కోపం వస్తుందా రాదా? సో తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్ని ఆటలు సాగినాయి. ఇప్పుడు దేవుడు నాకు ఏం చేసినాడు? తీసుకెళ్ళి మంటలే వేసినాడు. ఎక్కడ? అన్నలు అమ్మేసినారు. చూడండి, ఎప్పుడైతే మనము పరీక్షింపబడుతున్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అమ్మ, నాన్న ఎవరు ఉండరు. యోసెఫ్ లైఫ్లో ఏమైంది? అబ్రహాంకి నిమ్రోదు వేసినప్పుడు ఏమైనాడు? ఎవ్వరు లేరు. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఈయనకు ఎవరికి? యోసెఫ్కి పరీక్షించాలని చేరినప్పుడు ఆయన అమ్మి వేయబడ్డాడు, తునీకరింపబడ్డాడు. ఏమైనాడు? ఇస్మాయిల్, ఇస్మాయిల్ మిద్యాన్, మిద్యాన్ నుండి ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు, బానిసంగా బతుకుతున్నాడు. ఇవన్నిట్లో దేవుడు ఆయనకు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరికి? యోసెఫ్కి పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకటి బయట నుండి శోధనలు, ఇంకోటి లోపటి నుండి శోధనలు. ఎందుకు? తండ్రి విడిచి మంచి ఒక లగ్జరీ లైఫ్ జీవించే వ్యక్తి వెళ్ళి బానిసగా బతున్నాడు. హిస్టరీ చెప్తుంది ఆయన తీసుకువెళ్తున్నప్పుడు ఏడ్చి ఇదైపోతే అక్కడ దారిలో అంట తల్లి రేచెల్ సమాధి ఉంటే రేచెల్ సమాధి దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చినాడు అని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. అయితే ఈయన మొత్తానికి ఐగుప్తుకి వెళ్ళినాడు. ఐగుప్తు అయిపోయిన తర్వాత ఐగుప్తులో పొటిఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ అయిపోయిన తర్వాత చెరసాల్లో ఉన్నాడు. అన్నిట్లో ఏమైనా శోధింపబడ్డాడు. శోధించి పడిన తర్వాత సువర్ణంగా మారినప్పుడు తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఉంగరం పెట్టినాడు, లెక్నెస్ లాగా పెట్టి ఏం చేసినాడు? ఇగో ఇప్పుడు ఈ ఐగుప్తుకి మొత్తానికి ఈయననే అధికారి అనేసి కదా. సో మన జీవితాలలో కూడా ఇలాంటి శోధనలు వస్తుంటాయి. శోధన అన్నప్పుడు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తండ్రి, కొడుకులు ఏమీ ఉండదు. దాని నుండి వెళ్ళవలసిందే. చూడండి, ఐగుప్తులోకి ఎవరు? ఇజ్రాయిల్లో వచ్చినప్పుడు బాగానే ఉంది. కానీ వాళ్ళ టైం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేసినాడు? తన బహుబలం చూపించి విడుదలిచ్చినాడు. ఇప్పుడు కూడా దేవుడు మన జీవితాలలో తన బహుబలం చూపించి విడుదలయ్యబోతున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ దానియేలులో చూద్దాం. శోధింపబడిన తర్వాత ఏమవుతుంది? దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఈ ప్రార్థనలో ఎంత బలం ఉంది, ఎంత జీవం ఉంది, ఎంత బలగం ఉందని చూడాలి కదా. మరి ఇప్పుడు మనం కూడా చూడండి, మొన్నటి వరకు జనవరి, ఫిబ్రవరి వరకు, మార్చ్ వరకు అందరు ఉపవాసాలు, ప్రార్థనలు, ఏ దేవుడు డాంగ్ డూమ్ డూస్ అని అన్నారు. కరోనా రాగానే అందరు బయటపడ్డారు. వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత ఇది చూపిస్తున్నారు అనేది టక్కని ఫిల్టర్ అయిపోయినారు. ఈ కరోనా వైరస్ వచ్చినాక ఆత్మీయులుగా ఫిల్టర్ అయినారు, శరీరకంగా కూడా అందరూ ఫిల్టర్ అయినారు. అరే ఇన్ని రోజులు ఉపవాసాలు, ప్రార్థనలు, ఓ తెగ చేసి ఓ తెగ చెప్పినావు, ఇది రాగానే ఇప్పుడు చర్చికి రాగానే కరోనా అని అంటే, నీకు పుట్టినప్పటి నుండి ఇన్ని మరణాపాయాలకిచ్చి తప్పించిన దేవుడు దీని నుండి తప్పించలేడా? ఎన్నిసార్లు నువ్వు యాక్సిడెంట్లో గెలిచి తప్పించిన దేవుడు, ఎన్నిసార్లు నువ్వు రోగాలతో చచ్చిపోయేటప్పుడు బతికించిన దేవుడు, ఏ ఆఫ్టర్ ఆల్ దీంతో నువ్వు బతికించలేడా? ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది నీ విశ్వాసం? ఎక్కడ నీ విశ్వాసం కదా? విశ్వాసం ఏమైంది? పోయింది. ఎక్కడ పోయింది? అబ్రహాంని, హారాన్ని ఇద్దరిని వేసినప్పుడు హారాన్ కాలిపోయినట్టు కాలిపోయింది అనమాట కదా. మనం ఇంత ప్రార్థన చేసినాం కదా, ఓ ఈమె దేవుడుకు భక్తురాలు, భక్తుడు అని అన్నాం కదా, అప్పుడు ఈ భక్తుడికి ఎవరు? ప్రార్థన పరుడైన భక్తుడు ఎవరు? దానియేలుకి ఏమొచ్చింది? సింహపు బోను వచ్చింది. దేవా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎందుకు నాకు సింహం బోలు ఇచ్చావు, అసలు ఉన్నావా, పడుకున్నావా అని అనలేదు దానియేలు. దానియేలు అలా ఏం ప్రార్థన చేయలేదు. సింహం బోలా ఓకే రైట్ అన్నాడు. ఎందుకు?
నేను సేవించే దేవుడు నన్ను రక్షించుకొని తప్పించగల సామర్థ్యం గల దేవుడు అనేసి వెళ్ళాడు. ఏమైంది? యూదా గోత్రపు సింహమ్మన దేవుడు కదా. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి నీలో ఉన్నవాడు గొప్పవాడు. సో నాలో ఎవరున్నారు? యూదా గోత్రపు సింహం ఉన్నారు. ఇప్పుడు ఆ సింహాలకి సింహం తింటాయా? తినాయి. ఇప్పుడు దానియేలులో కూడా సింహం ఉంది. ఎవరు? యూదా గోత్రపు సింహం ఉంది. ఆ దానియేలు చూడంగానే సింహం కనిపించింది, అందుకే వాళ్ళు నోరు మూసుకున్నారు. ఎప్పుడైతే ఈ శోధనలు దాటిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఏమైనారు, ఎవరైతే ఏం చేసినారు, దానియేలుకి కుట్ర పన్నారో వాళ్ళు ఏమైనారు, ఆ సింహం బోల్పాలి. ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటినాక ఐగుప్తులందరూ, మొన్ననే మన భారతదేశము సెలబ్రేషన్ చేసుకుంది కదా, దేని సెలబ్రేషన్ చేసుకున్నట్టే ఫరోని దేవుడు బిడ్డలు ఎర్ర సముద్రం చీల్చినాక దాటిపోగానే ఫరో సైన్యం రథాల మీద వచ్చి అందరు ఏమైనారు, ఎర్ర సముద్రంలో మునిగిపోయినారు. ఒకళ్ళు మునిగకపోతే తన్ని ముంచేసినారు అన్నమాట. సో రీసెంట్గానే మన భారతదేశం యావత్తు జరిగించుకున్నారు. హల్లెలూయా. సో అలాగ మనకు దేవుడు ఏం చేస్తాడు, మరణం నుండి జీవంకి దాటిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దానియేలుకి గెలిచిన తర్వాత ఏమైంది, ది బెస్ట్ వచ్చిన దాని తర్వాత శద్రక్ మేషక్ అభెద్నగోలు కదా. ఓ నువ్వు అన్నావు కదా, మేము విగ్రహారాధన మేము పెట్టిన తిన్నాం, మేము విగ్రహాలకి మొక్కమన్నావు కదా, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన శోధన ఏంటిది, అందరు మొక్కుమ నెబెద్నెజర్ అన్నాడు విగ్రహం అంటే అందరు మొక్కినారు. ఈ రోజులో కూడా చాలామంది క్రైస్తవులు ఏమవుతుంది, ఏమవుతుంది మొక్కితే ఒకసారి, ఒకసారి నరకం పోతే ఏమవుతుంది, పో మరి ఆదివారము చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, చర్చికి వెళ్తే ఏమొస్తాయి, అవునా సరే, తర్వాత హెల్కి వెళ్తే మంచి డ్యాన్స్ చేయొచ్చు, పరలోకం వెళ్తే హల్లెలూయా అనొచ్చు, ఏమొస్తుంది మరి కదా, నరకానికి వెళ్తే మంచి కేకలు వేయొచ్చు, మంచి డిస్కో డ్యాన్స్ లైట్లు జిగ్ 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 లైట్లు వస్తాయి ఎక్కడ, నరకంలో. పరలోకంలో తెల్ల లైట్ ఉంటే, తెల్ల బట్టలు ఉంటే, కలర్ కలర్ బట్టలు ఉండవు, ఏముండ అరుపులు కేకలు ఉండవు, ఒకటి హల్లెలూయా అని ఒకటే ఉంటుంది, ఏముండదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి కదా. ఎందుకు, ఏమెళ్తుంది, వెళ్తే ఏమవుతుంది, ఒకసారి దేవుడు మందిరానికి దేవుడికి విడిచిపెట్టి ఏమవుతున్నారు, జనాలందరూ డబ్బు మీద పడ్డారు. ఈ డబ్బు తీసుకొని ఏం చేస్తారు చూద్దాం. బైబిల్ సెలవిస్ ఉంది, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే సస్తాడు కదా. ఇప్పుడు డబ్బు డబ్బు అన్నాడు, డబ్బుతోనే సస్తాడు. చూడండి, డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు మనిషి, మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడడానికి డబ్బు పోగొట్టుకుంటాడు, మళ్ళీ సంపాదించిన లాభం ఏంటిదో మరి కదా. మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలి, పోతప్పుడు ఏం తీసుకోపోం, ఉన్నప్పుడు వాడుకోవాలి కానీ వాడుకోరు, కూడా పెడతారు. ఎందుకు, డాక్టర్కి పెట్టడానికో, ఓటీలోడికి పెట్టడానికో, దొంగడికి పెట్టడానికో కూడా పెడతాడు. బైబిల్ సెలవిస్తుంది భూలోకంలో ఏమీ కూడబెట్టద్దు. ఎక్కడ కూర్చుకోవాలి, హెవెన్లో కూర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక శద్రక్ మేషన్ తప్పింది ఒకకు ఏమైంది, శోధన వచ్చింది. ఏంటిది, అగ్ని పరీక్ష జరుగుతుంది. జరిగినప్పుడు ఏమైంది, అందరు మొక్కండి అంటే అందరు మొక్కిన, ఏ ఆ క్రైస్తవుడు మొక్కట్లేదా, ఈ క్రైస్తవుడు మొక్కట్లేదా, వీడి ప్రసాదం తినట్లేదా, వాడు తినట్లేదా అంటే, నేను తిన్నాను అది వాని ఇష్టము, ఇది నా ఇష్టం, ఇది వాని ఇష్టము, ఇది నా ఇష్టం, ఆమె వ్యభిచారం చేయట్లేదంటే అది ఆమె ఇష్టము, నేను చెయ్యను, ఆమె పెంట తినట్లేదంటే తినమను, నాకేందుకే కదా. పౌలు అంటాడు ఏంది, ఇదంతా నేను పెంటతో ఎంచిన అంటాడు. ఈరోజు క్రైస్తవులు నా పెంట కోసమే ఉరుకుతూ ఉన్నారు, పెంట కోసమే పొద్దుగాల నుండి రాత్రి వరకు ఏం చెప్తున్నారు, పెంట సంపాదించడానికి కష్టపడతా ఉన్నారు. దేవుడు అంటాడు, అరే నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ పెంట నీ దగ్గరనే తీసుకొస్తారా అంటాడు దేవుడు. ఆ పెంట బర్రె వచ్చి నీ ఇంటి ముంగండి, నీ కావాలంటే నీ ఇంటనే పెంట పెట్టిపోతుందిరా, ఏం కంగారు పడక అంటాడు, నువ్వు నన్ను వెంబడించరా అంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాము, ప్రభా నిన్ను వెంబడించాను కానీ బర్రెని వెంబడిస్తా ప్రభా, అది ఎక్కడ పెండ పెడతదో అని చెప్పేసి మనం అంటాం కదా. అయితే ఇప్పుడు ఏమైంది, శద్రక్ మేషన్ అభ్యర్థకులు ఏం చేసినాడు, అందరు క్రైస్తవులు అంటే వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేమైతే మొక్కం, అరే చచ్చిపోతారు అంటే సస్సే సావని, పరలోకంలో సీనియారిటీ ఉంటుంది, నో ప్రాబ్లం, భూలోకంలో చచ్చిపోతే పరలోకంలో సీనియారిటీ ఉంటుందని చెప్పేసి శద్రక్ మేషన్ అభ్యర్థకులు మేము మొక్కమే మొక్కం అన్నాడు. వీళ్ళకి ఏం చేసి తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. అగ్నిలో వేసిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళకి ఏమీ అంటే వీళ్ళ భక్తి ఏంటిదో, వీళ్ళు ఎంత ప్యూర్ ఉన్నారో,
అగ్నిలో వేసినప్పుడు వీళ్ళు బంగారమైనారా ఏమైనారో తెలిసింది. అప్పుడు వీళ్ళు బయటికి వచ్చినాక వాసన కూడా లేదంట కదా. అప్పుడు మళ్ళా ఈ పిచ్చిరాజు ఎవరు నబెత్కనేజర్ ఏం చేసినాడు, ఓ మళ్ళీ ఒక శాసనం రాశాడు, వీళ్ళలాంటి దేవుడే లేడు, అందరు వీళ్ళ దేవుణ్ణే మొక్కండి అని చెప్పేసి ఇలా రక్షించగలడు ఎవ్వరు లేడని చెప్పి ఇంకొక శాసనాన్ని రాపిస్తాడు. మనం కూడా శోధింపబడిన మీదట సువర్ణమైనప్పుడు మన జీవితాల ద్వారా దేవునామానికి ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది, నువ్వు శోధల్ని జయించి వచ్చినావు కాబట్టి. పేతురు కూడా, యేసుప్రభు శిష్యుడు పేతురు కూడా ఏమైనాడు, ఫెయిల్ అయినాడు. శోధన వచ్చింది, యేసుప్రభు ఎవరో అని ఎరగనని చెప్పి ముమ్మారు బొంకినాడు. దాని తర్వాత ఏమైనాడు, మళ్ళీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనాడు, ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ పేతురే, మూడు సార్లు బొంకిన పేతురు ఈడ ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారినారు కదా. హల్లెలూయా. ఎప్పుడు ఈయన ఏమైనాడు, ఈ శోధనలు గెలిచి సువర్ణమై మారినప్పుడు. మన జీవితాల్లో కూడా చూడండి, ప్రకటన గ్రంథము 2:13. దేవుడికి మనం ఎక్కడ కాపురం చేస్తున్నామని దేవుడు తెలుసు. దేవా నా గురించి ఏం తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటాడు దేవుడు. నాకు అన్నీ తెలుసు బాబు, నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు లేవడం తెలుసు, నీకు ఆలోచన పుట్టకముందే నువ్వు ఎలాంటి ఆలోచన వస్తుంది, నువ్వు మాట్లాడకముందుకి ఏం మాట్లాడబోతున్నావు కూడా నాకు బాగా తెలుసు. నా యందు విశ్వాసంను విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను. ఏంటంట, అయినను కొన్ని మన మీద తప్పుదలు మోపుతున్నాడు. ఎందుకంటే నువ్వు బంగారంలో అగ్నిలో వేసినప్పుడు శద్రక్ మేషక్ అభెద్నో లాగ, లేకపోతే దానియేలు లాగ, యోసేఫ్ లాగ, అబ్రహం లాగ నువ్వు సువర్ణమై రావట్లేదు, నువ్వు సువర్ణంగా మారట్లేదు. అందుకోసమే నీ పరిస్థితులు తెలుసు. నాకు నీకేం తెలుసు ప్రభా, నా పరిస్థితి అన్నీ తెలుసు. నువ్వు తిన్నావు చూడండి, బంగారంతో ఒక ఉంగరం చేయాలంటే దాన్ని ఎంత కాల్చి, దానికి ఎంత కళ్ళు పెట్టి, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి కొట్టి ఆ డిజైన్ తీసుకొస్తాడు. మరి మనని దేవుడు సృష్టికర్త చేసినప్పుడు కన్ను ఎంత మెత్తగుంటుంది, లోపడున్న పార్ట్స్ అని ఎంత మెత్తగుంటాయి, ఒక్కసారి ఆలోచించండి. బంగారంకు ఎట్లా విలువ ఉందో ఈ బంగారం కూడా చాలా విలువ ఉంది. కిడ్నీలకు కానీ, నువ్వు కిడ్నీ అమ్ముకుంటే 150,000 వస్తాయి, 2 కిడ్నీలు 1,000, 3 లక్షలు, కొంతమంది 10 లక్షలు కూడా ఇస్తారు. అంటే చూసుకో, బంగారం కన్నా నీ ఒంట్లో ఉన్న బంగారం వాల్యూ ఎంత గొప్పది. లివర్, హార్ట్, పేగులు, నరాలు, రక్తము, ఒక్క బాటల్ రక్తం కొంటేనే 1,000 రూపాయలు, 5 లీటర్ రక్తం ఉంది నీ దాంట్లో. ఒకసారి ఆలోచించు, ఆ మట్టితో దేవుడు నీకు ఎంత సునంగా చేసి ఉండొచ్చు, ఎంత మెత్తగా, ఎంత నీకు ఇబ్బంది కలగొద్దని. లోపల బోన్స్ పైన ఇవన్నీ అంటే వెంకలు మళ్ళీ నీకు కుచ్చుకుంటేవేమో అని చెప్పేసి వెంకల మీద మళ్ళీ మాంసం తొడిగించి ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు మనల్ని సృష్టించడానికి. ఈ ఆ మట్టితో బంగారంలాగా మనం చేయడానికి ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు. బంగారాన్ని ప్యూరి చేయాలంటే మంటనే. సో మనం కూడా బంగారం మట్టితో చేయబడ్డాం కాబట్టి ప్యూరిటీ రావాలంటే నీకు మంటనే. కాబట్టి దాంట్లోనే నీ ఆత్మీయతకి ఎట్లా ఎంత ఉన్నో తెలుస్తుంది. అందరూ శారీరకంగా ధనవంతులు కావాలని చూస్తారు, కానీ అది వేస్ట్. ఆత్మీయులను ధనవంతుడు కావాలి. దేంట్లో కావాలి, ఆత్మలను ధనవంతుడైతే ఆటోమేటిక్ నువ్వు శారీరకంగా ధనవంతుడైతే. బైబుల్ సెలవిస్తుంది, ప్రియుడా నువ్వు ఆత్మల వర్ధిల ప్రకారం అన్నిట్లో అంటే అన్నీ, నీకు హెల్తీలో, వెల్త్లో, అన్నిట్లో సౌక్యంగా ఉంటావు. కానీ ఈ ఆత్మలో విడిచిపెట్టి మిగతా దగ్గర అంటే అది కాని పని. హల్లెలూయా. ఇక్కడికి వద్దాం, కిందికి చదుదాం. 14 అయ్యో ప్రభు, మనం అనుకుంటాం, అయ్యో ప్రభు నేనైతే ఈ పాపం చేయలేదు, నేనైతే బలిచ్చి నేను తినలేదు అని చాలామంది మనం అనుకుంటాం కదా. ఓకే, చెక్ చేసుకుందాం. ఎలా స్కాన్ చేద్దాం, టీవీలో సినిమాలు వస్తాయి హిందూస్ కోసం, అన్యుల కోసమా, దేవుడి బిడ్డల కోసమా? సీరియల్ వస్తున్నాయి అన్యుల కోసమా, దేవుడి బిడ్డల కోసమా? చాటింగ్ చేస్తున్నారు అన్యులుగా, దేవుడి బిడ్డలుగా?
వాక్యం దేవుడి బిడ్డలు చేయ చదవాల అన్యులు చదువుతారా? స్కానింగ్ చేద్దాం. అన్యులు చేయాల్సింది ఎవరు చెప్తున్నారు? దేవుడి బిడ్డలు. అంటే ఏంటి దాని అర్థం? అన్యులు మనుషుల మీద నమ్ముకుంటారు, దేవుడి బిడ్డలు దేవుడి మీద నమ్ముతారు. మరి నువ్వు అన్యులు నమ్ముతున్నావు, దేవుని నమ్ముతున్నావా? అన్యులు ఏం చేస్తారంటే దేవుని మొక్కుబడి చేసి 1100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పేసి వెళ్ళిపోయి వాని ప్రయత్నాలు వాడు చేసుకుంటాడు. ఇక దేవుడి మీద వాడు ఆధారపడ్డాడు, వాడు దేవుడిని కదా కౌన్సిలింగ్ చేయడు. వాడు దేవుని ధర వాళ్ళ దేవుని ధర ఎప్పుడు వాడు వెళ్తాడంటే పెళ్లి ముహూర్తంకి వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు వాడు. పెళ్లి ముహూర్తంకో లేకపోతే ఏదైనా ఓపెనింగ్ ముహూర్తంకే వెళ్తాడు, మిగతా విషయాలు అక్కడ వాళ్ళకి అనుకోరు వాళ్ళు. క్రైస్తవులు కూడా గట్లనే తయారైనారు. చెక్ చేసుకుందాం, స్కానింగ్ మనము స్కానింగ్ చేద్దాం. స్కానింగ్ చేస్తే ఏంది అనేది బయటపడుతుంది. స్కానింగ్ చేస్తే ఏమవుతుంది, మనం ఏంది అనేది బయటపడుతుంది. ఏంటిది అంటే అన్యులు తినాల్సింది దేవుడి బిడ్డలు తింటున్నారు. ఏం చెప్తున్నారు? అన్యులు చేయాల్సిన పనులు దేవుడి బిడ్డలు చేస్తున్నారా? అంటే దేవుని ఒక బోధ కాకుండా వేరే బోధలు మటు బాగా అనుసరించుతున్నారంట. అంటే దేవుడు ఒక నాన్న అది చేయకు నాన్న అన్నాడు. దేవుడు అబ్రహాం ఆదాంకి అన్నాడు పండు తినొద్దు అన్నాడు. కానీ ఆదామవ్వ దేవుడి మాట వినకూడదు. ఎవరి మాట విన్నారు? సర్పం. అంటే ఈ రోజులలో కూడా దేవుడి బిడ్డ చాలామంది అంటారు నేనైతే పండు తినకే పోతుంటే అంటారు కదా. మరి ఈరోజు పాపం ఏం చేస్తున్నాం? మరి నీకు దేవుడు మళ్ళీ 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. మరి ఏమన్నాడు? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. మరి ఎందుకు నీ లైఫ్లో వేరే దేవుడు ఎందుకుంటున్నారు? మరి ఎందుకుంటున్నారు? మరి నిన్ను వాళ్ళు నువ్వు పొరుగు వాడిని ప్రేమించమంటే వాడు ఆకలి అయితే ఏంటిది ఒక విత్తనం కూడా వాడికి ఒక పూట కూడా తిండి పెట్టవును. నీ పక్కోడే నీ ఇంట్లోనే ఉన్నాడు అనుకో, ఆకలి అయితే ఒక పూట తినకపోతే ఏమైతుంది? నీ ఇంట్లోనే ఆకలి ఉంటే ఆకలి అయితే కొంచెం వండవా లేకపోతే అన్నం పెట్టామంటే అయ్యో కొంచెం ఆలస్యం అయితే ఏమవుతుంది, ఒక పూట తినకపోతే ఏమవుతుంది అనే కాడికి వచ్చేసినాం. ఇంకా నువ్వు ప్రేమించేది ఎక్కడ, ఆకలి అయిన వల్ల ఆహారం పెట్టమన్నాడు. అంటే ఈ రేంజ్కి వచ్చేసినాం మనం. కొన్ని నిందలు మోపవలసి ఉంది. నువ్వైతే డైలీ బైబుల్ చదువుకుంటున్నావు, మరి నీ కుటుంబంలో అందరు చదువుకుంటున్నారా? బాలు నడవాల్సిన మార్గం వానికి నేర్పియుడి, నేర్పిస్తున్నావా? ఒకవేళ మనం స్కానింగ్ చేసుకున్నాం ఒక 10 ఆజ్ఞలు, ఇక్కడ అన్ని చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ విడిచిపెట్టి 10 ఆజ్ఞలు కూడా ఎక్కువ అయిపోయినాయి. అంటే 2 ఆజ్ఞలు ఏంటిది? నీ దేవుడైన దేవుని యెహోవాను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో సేవించాలి. నిజంగా నువ్వు పూర్ణ శక్తితో సేవిస్తున్నావా దేవుణ్ణి? వర్షం పడుతుంది, ఎండ బాగుంది, ఇప్పుడేం పోతుంది అయిపోయింది. టీవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, యూట్యూబ్లో టీవీలలో అది చూసుకుంటే అయిపోతుంది. చర్చ్కి ఎట్లా ఉందో మంచి తెలిసిపోతుంది, ఏం వాక్యం తెలిసిపోతుంది. నువ్వు మళ్ళీ హెవెన్కి ఎందుకు? అప్పుడు దేవుడు అంటే నాన్న నీకు హెవెన్ ఎందుకు? నువ్వు హెల్లో ఉండు, హెవెన్ ఎలా ఉంది నీకు చూపిస్తా, చూసుకుంటూ కూర్చు చాలు కదా. చర్చ్కి ఎందుకు వెళ్ళడం? మీకు సంఘం నీకు వెళ్ళడం అవసరం లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, టీవీలో లైవ్ చూస్తున్నావు కదా, ఓకే నువ్వు నరకానికి వెళ్ళు, హెవెన్ ఎట్లుందో నేను కూడా స్క్రీన్ పెట్టి లైవ్ చూపిస్తా, అయిపోతుంది కదా, చాలు కదా, అంతే కదా. ఎందుకు చర్చ్కి వెళ్ళడం? ఎందుకు హెవెన్కి ఎందుకు వెళ్ళడం? హెల్కి వెళ్ళిపోయి ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? హెల్కి వెళ్ళి హెవెన్ లైవ్గా చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇవన్నీ నిందలు మన మీద దేవుడు మోపుతున్నాడు. ఏంటిది? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీకు పరీక్షలు వచ్చినప్పుడు దేవుని ఎంతకాలం తిడుతున్నావు? దేవుని తిట్టడం కాకుండా మనుషులు కూడా తిట్టు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు చుట్టుపక్కలకి వాళ్ళకి వీళ్ళకి ఎన్నిసార్లు తిట్టినా మనం, నాకు వీడు సహాయం చేయలేదు, వాడు నాకు సహాయం చేయలేదు, వీనికి ఉంది కదా, వీడు నాకు సహాయం లేదు, వీడు తెలిసి వీడి ఎందుకు నీకు సహాయం చేయాలి? నువ్వు ఒకసారి అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయం చేయడు, ఎందుకు చేస్తారు? అబ్రహాం ఉన్నాడు, ఎక్కడున్నాడు? అగ్నిగుండం. ఎవరైనా సహాయం చేసినారా? అబ్రహాం మనుషుల మీద ఆధారపడ్డా, నానా నువ్వు నా కన్న తండ్రి ఉండి నిమ్రోదు నన్ను అగ్నిగుండంలో వేస్తే నువ్వు చూసుకుంటున్నావా? నింద ఇచ్చినాడా? శద్రక్ మేషం అభ్యర్థనగోలు ఏమని, ప్రభా నా బతికనే రాజు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తున్నావు, ఏ మమ్మల్ని తప్పిస్తావా లేదా? వీళ్ళు ఏమైనా అన్నారా? వీళ్ళు ఎవరు అన్నారా? ఏం లేదు, గమ్మున్న వెళ్ళారు వాళ్ళు. ఎందుకు? ఎవరు మనుషుల మీద వాళ్ళు ఆధారపడలేదు. సో నీ లైఫ్లో ఎవరు నీకు హెల్ప్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనుషుల మీద కాదు దేవుని మీద ఆధార, నువ్వు శోధనలో ఉన్నావేమో. ఎక్కడున్నావు? శోధన. నువ్వు ఈ శోధనలు జయించిన తర్వాత నువ్వు ఏమవుతావు?
సువర్ణంగా మారుతావు అప్పుడు నీ ద్వారా దేవు నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ మనం జకర్యా 9వ అధ్యాయంకి వద్దాం, 12వ వచనంకి. మీ కోటను మళ్ళా, నువ్వు ప్రార్థన జీవితం కోల్పోయినావా, మళ్ళీ నీ తిరిగి నీ ప్రార్థన జీవితంకి రా. నీ పరిశుద్ధత కోల్పోయినావా, మళ్ళీ నువ్వు పరిశుద్ధతకు రా. నువ్వు ఏమైతే బ్యాక్ స్లైడింగ్ అయినావో, దేవుని దగ్గర నుండి ఎక్కడినైతే నువ్వు తొలగిపోయినావో, దేవునికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మళ్ళీ తిరిగి రా. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ తిరిగి క్షమాపణ అడిగి లేచి రా. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తా తెలుసా, నీకు తిట్టి వెళ్ళగొట్టాడు. ఏం చేస్తాడు తెలుసా, రెండంతలుగా మేలు చేస్తాడు. దేవుడు కీడు చేసే దేవుడు కాదు. నువ్వు తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వస్తే దేవునికి ఏం చేయబోతున్నాడంట, మేలు, రెండు డబల్ మేలు, సింగిల్ కాదు. నువ్వు ఒకవేళ ఇంతకుముందు 1 రూపాయి పోగొట్టుకున్నావు అనుకో, దేవుడు ఇప్పుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు. 100,000 రూపాయలు పోగొట్టుకున్నావు అనుకో, 2 లక్షలు ఇస్తాడు. నువ్వు పోయిన దాని గురించే కొట్లాడుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకు అదే దొరుకుతుంది. ఒక ఆయన ఒకసారి ఒక సంఘంలో ఏమైందంటే, ఆ సంఘంలో పాస్టర్కి ఒక వ్యక్తి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. రైట్ హ్యాండ్ అనమాట, అంటే సంఘంలో ఏది చేయాలన్నా ముందుకు చురుకుగా చేస్తాడు. ఈయనకు కొంచెం భూమి ఉందంట. ఏముంది, కొంచెము భూమి ఉందంట. భూమి ఉన్నప్పుడు ఈయన పాస్టర్ వాక్యం చెప్పడము ఇవన్నీ తెలుసు. ఏంటిది, నీ బైబిల్లో ఉంటుంది ఏంటి, సరిహద్దు రాయిని తొలగించేవాడు శాపగ్రస్తుడు అని తెలుసు. ఈయన ఎవరు, ఆహాబు భూమి కోసం ఒక వ్యక్తిని చంపేసి రక్తపాతం చేసినాడు. ఇవన్నీ ఈయన బాగా, ఆ పాస్టర్ గారు ఏందో మళ్ళీ ఒక 2-3 మంత్స్ నుండి ఆ భూమి గురించి, ఆ రక్తపాతం గురించి, వీటి గురించే చెప్పుకుంటూ వచ్చినాడంట. ఈయన అన్నీ విన్నాడంట. ఆఖరికి ఏమైందంటే, ఈయనకు ఈయనకున్న 1 ఎకరం భూమి 2 ఎకరాల భూమి ఉంది. ఆ పక్కోడు ఏమో కట్టుకోవడమో ఏమో చేస్తున్నాడంట. చేసినప్పుడు ఆయన కొంచెం అమాయకుడు, ఈయనకు దమ్ హుషారు. ఎట్లా హుషారు, దేవుని బిడ్డలకు బాగా హుషారు కదా, దేవుడు హుషారు అనమాట. ఏం చేసినాడు, ఆయన లేనప్పుడు ఏం చేసాడు, వాళ్ళకి ఎవరో కొలిసి గవర్నమెంట్ ఏదో వాళ్ళు అమ్మడం కొన్ని కొలిసిపోయినాక వీడేం చేసినాడు, తవ్వుకొని వెళ్ళి సరిహద్దులు అటు పాతి పెట్టడము. ఏయ్ నీది ఇది కాదు, నాది ఇది, నీది ఇది అనుకుంటేనే ఈ గజం 2 గజాల భూమి, 8 గజాల భూమి కోసము పెద్ద గొడవ అయింది. గొడవ అయినాక ఆతోళ్ళాడు ఏం చేసినాడంటే, చీ క్రైస్తవులు ఇంత చెండాలంగా ఉంటారా, ఇంత అన్యాయం చేస్తాడని చెప్పి ఏం చేసినాడంటే, సరే తీసుకోపో అని చెప్పేసి విడిచిపెట్టినాడు. అన్యాయం చేసేది ఎవరు, ఈయన క్రైస్తవుడు. ఈయనేమంటాడు, నేనే రైట్. ఈయనేమనుకుంటున్నాడు, నేనే రైట్, వాడే రాంగ్. వీడు కొన్నది కాదు, వీళ్ళ తండ్రి నుండి వచ్చిన ఆస్తి. వీళ్ళ తండ్రికి ఏంటిది, ఇప్పుడు సాధారణంగా ఎవరికేముంటుంది, ఎక్కువ పక్కంది కూడా నాది కలుపుకోవాలి, నాది నాది ఆక్రమించుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది చండాల బుద్ధి. ఎందుకంటే అది పుట్టకతో వచ్చేది, అది ప్రతి ఒక్కరికి. పక్కంది కూడా నాకు తీసుకోవాలి, వాని ఆక్రమించుకోవాలి, వాంది రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈయన కూడా అదే ఉంది. అంటే వీడికి ఏం రాలేదు, ఇంకా మార మనసు రాలేదన్నమాట. పక్కన తీసుకున్న పక్కన పాపం వాడికి మార మనసు వచ్చింది. పోతే పోని దరిద్రం అంట, డబ్బులు ఇచ్చేనా వదులుకోవాలని చెప్పేసి విడిచిపెట్టినాడంట. వాడు 1 గజం అంతే, 2 గజాలు విడిచిపెట్టినాడు, పోరా అని చెప్పేసి అనగానే వీడు అనుకున్నాడు, ఓ చూసినా నాకు 2 గజాలు ఇచ్చేసినాయి అనుకున్నాడు, పుణ్యానికి వచ్చినాయి అనుకుంటాడు. ఏమనలే ఆయన, అది విడిచిపెట్టి ఆయన కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత చూడండి, ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన తర్వాత వీళ్ళ వీళ్ళ కుటుంబంలో స్టార్ట్ అయింది. ఏంటిది, ఒకటి స్టార్ట్ అయింది. ఇక ఏం స్టార్ట్ అయింది, స్టార్టింగ్ ఇంట్లో గొడవలేని, ఇంట్లో గొడవలే, బయట వాళ్ళతో గొడవలు, చుట్టుపక్కలతో గొడవలు, వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు వచ్చేసి ఎక్కడికి వచ్చినారు, కొట్టుకునే కాడకు వచ్చినాడు. కొట్టుకునే పోయి చంపుకునే కాడకు వచ్చి ఆఖరి ఇంట్లో ఒక్కడు అందరు చచ్చిపోయినారు. ఇప్పుడు ఆ భూమి ఎవరికైంది, పోతప్పుడు వీడు ఏం తీసుకుపోయినాడు, గజం భూమి కోసము ఏం చేసినాడు, సరిహద్దులు ఏం చేసినాడు. అది ఒకవేళ విడిచిపెట్టి అంటే వాస్తవానికి ఈయనది కాదు అది, కానీ ఈయన ఏం చేస్తున్నాడు, నాది అని చెప్పుకుంటా ఎవరో చెప్పుడు మాటలు విని ఎదుటోనికి అన్యాయం చేసినందుకు ఈయనను ప్రాణాలు పోయికొట్టినాడు. పోయినాక వీడు ఎవరైతే ఎక్కించినాడు వాడు వచ్చి వీని భూమి అంతా కబ్జా చేసుకున్నాడు. అంటే చూడండి, ఒక దేవుడు బిడ్డ, అందుకే దేవుడు అంటాడు, నువ్వు విడిచిపెడితే నీకు డబల్ ఇస్తా అంటాడు, నువ్వు విడిచిపెట్టకపోతే ఉన్నది పోతుంది. హల్లెలూయా. సో మన లైఫ్లో కూడా దేవుడు బిడ్డలుగా ఒకరికి ఇచ్చేవారుగా ఉండాలి, కానీ
అన్యాయం చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళుగా ఉండొద్దు. ఇప్పుడు ఏంటిది, దేవుడు ఏమంటాడు, తిరిగి మళ్ళా కోటను ప్రవేశించుడి, నీకు దేవుడు ఏమి ఇస్తబోతున్నాడంట, డబల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఏమివ్వబోతున్నాడు, రెండంతల దీవెనియబుడు. మీకు మేలు చేసేదని నేడు నేను చూడండి, ఇది భక్తుడు రాసిన మాటలు కాదు, నా మాటలు కాదు. ఇది ఎవరు చెప్తున్నారు, ఇది భూమి ఆకాశాన్ని సరస్సు సృష్టిని సృష్టిని సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టిని సృష్టికర్త, నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది, మరలా నువ్వు మొదటి ప్రేమకురా. దేవుని ద్వారా నువ్వు ఏదైతే మొదటిగా ప్రేమతో ఉన్నావో మళ్ళా ఆ ప్రేమకురా, దేవుడు నీకు అంగీకరిస్తాడు, నీకు డబల్ బ్లెస్సింగ్స్. ఏమైనా పోయిందా, పోనీ విడిచిపెట్టు, దేవుడు డబల్ ఇస్తాడు. ఒక దగ్గర పోయిందా, ఇంకో దగ్గర ఇస్తాడు దేవుడు డబల్, నువ్వు బాధపడదు. ఒక ఎకరం భూమి పోయిందా నీకు, పోనీ దేవుడు నీకు రెండు ఎకరాలు ఇస్తాడు. నువ్వు ఒకవేళ ఒక ఎకరం కోసం నువ్వు ఉరుకులాడుతున్నావు అనుకో, రెండు ఎకరాలు పోగొట్టుకుంటావు. ఆ ఎకరం కూడా వస్తుందో లేదో నీకు గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజు ఏంటిది, పాతి విడిచిపెట్టి నూతనంగా దేవుని దగ్గరికి రా. దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడు, రెండద్దలుగా దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మళ్ళా దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ దేవుని దగ్గర రమ్మంటాడు, మొదటి ప్రేమకు రమ్మంటున్నాడు. కమ్ బ్యాక్ టు జీసస్. దేవుడిని శిక్షించడానికి ఓర్చుకోలేదు దేవుడు. దేవుడు శిక్షించడానికి రాలేదు. కాబట్టి కమ్ బ్యాక్ టు జీసస్. మళ్ళీ యేసు ప్రభు యొద్దకు రా. దేవుడికి రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏమైతే విడిచిపెడతావో, ఒకవేళ నువ్వు సువార్త నిమిత్తం దేవుడి నిమిత్తం విడిచిపెడితే 100 రెట్లు ఇస్తాడు దేవుడు. నువ్వు 100 గజాలు విడిచిపెడితే నీకు 1000 గజాలు ఇస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుడి కోసం విడిచిపెడితే, సువార్త కోసం నిజంగా విడిచిపెడితే, ఒకవేళ లేదు నీ స్వార్థం కోసం నీవేమైనా విడిచిపెడితే డబల్ ఇస్తాడు దేవుడు. ఏం కంగారు పడకు. ప్రభా నీకు మహిమ ప్రభా, నీకు ఘనత. అవునయ్య ప్రభా, ఇక్కడున్న బిడ్డలు అనేక మంది నాయన, అనేకమైన బంధకాలు ఉన్నారు నాయన ప్రభా. అయినప్పటికీ నా దేవుడు నన్ను విడిచిపెట్టుడు, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. నన్ను ఇదే స్థితిలో, అవమానకరమైన స్థితిలో ఉంచాడు అని ప్రభా. నాయన అందరి దగ్గర తలదించుకునే దానిలాగా నన్ను ఉంచాడు అని చెప్పి నాయన నీ బిడ్డలు నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రభ. ఆయన ఆ నిరీక్షణను బట్టి నాయన ఈరోజు నాయన ప్రభ నన్ను వాళ్ళు బయటికి తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. రెండంతలుగా మేలు చేస్తానని వాగ్దానం చేస్తాను, నీకు వందనాలు ప్రభ. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి నాయన రెండంతలు మేలు ప్రభ, నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభ. థ్యాంక్ యూ జీసస్ ప్రభ. తండ్రి ఎంతమంది అయితే ప్రభా శోధనలో గుండు వెళ్తున్నారు నాన్న ప్రభ, నాన్న ప్రభ ఆ శోధనల ప్రభ నీ యొక్క జయమున ప్రభాతాన్ని దానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆల్రెడీ మీరు విజయాన్ని ప్రకటించినందుకు నీకు అందరు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్ నాన్న ప్రభ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ఎస్ఆర్నికి వందనాలు, స్తోత్రములు చేస్తాం. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తుడు అండి ప్రభ. నాయన ప్రభ తన నీ యొక్క సంతోషంతో నాయన ప్రభ నింపమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభ. వీరి వీరి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారు ప్రభ, దానికి ప్రతిగా శ్రేష్టమైనది మీరు అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. అది పొందుకోవడానుకున్న ప్రతి ఆటంకాలను నజరడు వేస్తున్నామని ప్రలాయపరుస్తున్నాం, నజరడలేస్తున్నామని ఎప్పుడ లాయపరుస్తున్నాం, నజరడలేస్తున్నామని ఎప్పుడ లాయపరుస్తున్నాం. నీ బిడ్డల ఆశీర్వాదాలను ఏదైతే సాతాను పట్టుకొని వెళ్ళిపోతుందో ఆ యొక్క దురాత్మను వేస్తున్నామని బంధించి అగ్రాధంలోకి నాటు వేస్తున్నాం, నజరడలేస్తున్నామని అగ్రాధంలోకి నాటు వేస్తున్నాం. ఏస్తున్నామలో ఏడంతల దీవెనలు వీరికి వచ్చి ప్రాప్తించింది కాదు, ఏస్తున్నామంలో వచ్చి ప్రాప్తించింది నాయన. వీరు ఎక్కడైతే అవమానం పొందారు అక్కడ నాయన వీరి తల ఎత్తి నాయన ప్రభ నన్న దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆల్రెడీ మీరు అది స్టార్ట్ చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నాయన నీకు వందనాలు ప్రభ, నీకు వందనాలు ప్రభ. అందరం రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు హృదయాంతరంగం నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవ వందనాలు ప్రభ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్.
వందనములు ప్రభా. ఈ రోజు నీ దాసుని నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకొన్ని బహుబలంగా నాన్న నీ సేవలు వాడుకుని ప్రార్థిస్తున్నాం. నన్ను ప్రభావితమైన వాక్యం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేసి నీ నామాన్ని మహిమ పరుచుకోమని ఈరోజు నన్ను ప్రభా నీ కోటలోకి ఎంతమంది అయితే తిరిగి ప్రవేశించారో ప్రభా వారికి ప్రభా 100 అంతల దీవెనలు ఇప్పుడే రిలీజ్ చేయండి ప్రభా. ప్రభా తండ్రి ఆల్రెడీ రిలీజ్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నేను ప్రభా ఈ వారం మొత్తం నాయన ప్రభా నీకు మహిమతరంగా ప్రభా మేము జీవించడానికి సహాయించండి. దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.